హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ప్లేసెస్ అయితే సేమ్ ప్లేసెస్ కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఫస్ట్ డే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ప్లేసెస్ లోనే ఉన్నారు, ఎవరి ప్లేస్ లో చేంజ్ అయితే రాలేదు. కానీ మనకి సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ అయితే బయటకు వచ్చాయి. అవి ఏంటంటే, శ్రీరామ్ చంద్ర సైలెంట్ గా దూసుకుపోతున్నాడు ఓటింగ్ లో అని, తను ఆల్రెడీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, ఇక విన్నర్ ప్లేస్ కూడా దూసుకొని పోతున్నాడు అని వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ విషయానికి వస్తే, అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో సగానికి సగానికి పైనే ఓటింగ్ తో సన్నీ అయితే దూసుకుపోతూ ఉన్నాడు. ఇక ప్రేక్షకులు కూడా అందరూ సన్నీనే విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీరామ్ చంద్రకి ఎన్ఆర్ఐ ఓటింగ్స్తో పాటు, అలాగే ఆయన ఐడల్ విన్నర్ కాబట్టి నార్త్ ఇండియా ఓట్స్ కూడా రావడంతో తనైతే విన్నర్ ప్లేస్కి పోటీ పడుతున్నాడు అన్న న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక ఇటువంటి న్యూస్లు అనేవి చాలా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్స్లో కూడా అన్అఫిషియల్ పోల్స్లో ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళే విన్ అవడం జరిగింది. ఎందుకంటే అది ప్రేక్షకుల ఓటింగ్ కాబట్టి. ఇక నా ఒపీనియన్ ప్రకారం కూడా అన్అఫిషియల్ పోల్స్లో ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళే విన్ అవుతారు. ఇక వస్తున్న న్యూస్ని నెగ్లెక్ట్ చేయడం దేనికి? ఇది మనకు ఒక అలర్ట్ లాగా అనుకొని రిలాక్స్ అవ్వకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. ఇక 3 డేస్ మాత్రమే టైం ఉంది. విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ ఇంకా 3 డేస్లో తెలియబోతుంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వస్తున్న ఫేక్ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.